ప్రస్తుతం చైనా ఒక విచిత్రమైనటువంటి ఎత్తుగడ వేసుకుంటూ వస్తుంది. ఒకటి అంతర్జాతీయ సంబంధాలలో ఒంటరి అయ్యింది. అందులో వాళ్ళకి సంబంధించినటువంటి రాయబారులు ఇతర దేశాలలో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒక నియంత రాజుల తరపు నుండేటువంటి ఏజెంట్లలాగా ఉండేది ఉంటుంది. అంటే ఇదివరకటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ హయాంలో వాళ్ళ తరపున వివిధ దేశాలలో పంపించబడినటువంటి వైస్రాయిలు ఎట్లా ఉండేవాళ్ళో అట్లాంటి మెంటాలిటీ ఇప్పుడున్న వాళ్ళ రాయబారులు చూస్తున్నారు. సాధారణంగా మన దేశంలో రాయబారు ఉన్నాడు అనుకోండి, చైనా రాయబారి, వాడు ఏదన్నా కానీ అంటే ఇక్కడ ఏదన్నా భారతదేశం చైనా పట్ల కొంత అసంతృప్తి ఉందంటే ఆ విషయం ఇక్కడ ఉన్న మీడియాలో కానీ ఏదన్నా తెలిస్తే ఇక్కడ మీడియాలో ఎట్లా వస్తుంది, ఏం చేయమంటారు అని చెప్పడం, నోటీసులోకి పెట్టడం, లేదు అక్కడ ప్రభుత్వం తరపున వీళ్ళతో మాట్లాడి ఎందుకంటే మా మీద నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, మేము చాలా పాజిటివ్ దృక్పథంతో ఉన్నాం, మేమేం మీకు శత్రువు కాదనేది ఆ కన్సర్న్ మీడియాకైనా చెప్పాలి, లేదా కన్సర్న్ గ్రూప్తో ఇంటరాక్ట్ ప్రజలలో వాళ్ళ పట్ల వ్యతిరేకత రానియకుండా చూసుకోవాలి. అదే రాయబారి చేయాల్సిన వాడు. రాయబారి అనేవాళ్ళు శాంతి దూతలు. అయితే ఇక్కడ శాంతి దూత కంటే కూడా వాళ్ళేదో ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటుంటే వాళ్ళత ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలు నడుచుకునేటువంటి దేశాల్లాగా ఇతర దేశాలను ట్రీట్ చేయడం అలవాటైంది. సరే నేపాలు, శ్రీలంక ఇట్లాంటి చోట్ల, పాకిస్తాన్ లాంటి చోట్ల డైరెక్ట్గా పాలనలోనే జోక్యం చేసుకుంటూ ఉండటం అనేటువంటిది కూడా ఓపెన్గా కనబడుతున్నటువంటి సత్యం. ఇదంతా ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వచ్చిందంటే ఇలాగా ఈ యాటిట్యూడ్ ప్రస్తుతం ప్రపంచానికి నచ్చట్లేదు. అందుకనే దీనికి మిగిలింది మరో నియంత దేశం టర్కీ, మరొక నియంత దేశం ఉత్తర కొరియా తప్పించి ఇంకెవడో మిగలినటువంటి పరిస్థితి ఉంది, దాంతో స్నేహం చేసేటువంటి పరిస్థితి లేదు. అలాగే బానిసలుగా బ్రతికేటువంటి నేపాల్ను పాకిస్తాన్ తప్పించి ఇంకెవరు కూడా, ఈవెన్ శ్రీలంక కూడా వాళ్ళతో తేల్చి చెప్పేసింది మా ఫస్ట్ ప్రయారిటీ ఇండియా అని. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎట్లా ఉంటుందని. లేటెస్ట్గా ఈ ప్రపంచంలో అందరితో సంబంధాలు నేర్పుకోవడం కోసం యూరప్కి వాళ్ళకి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి వాంగీ పర్యటిస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళందరికీ తమ తమ గొప్పతనాన్ని గురించి చెప్తా, మేమేమి నియంతలం కాదు ఏదో, కాకపోతే మా దగ్గర సింగిల్ పార్టీ ఉంది అంతే తప్పించి మేము చాలా మంచి వాళ్ళము, బాగా చూసుకుంటాం ప్రపంచాన్ని. ఎందుకంటే వేగర్ ముస్లింల విషయంలో ప్రపంచం అంతా తప్పుబడుతోంది. దాదాపుగా 2 దశాబ్దాలుగా అక్కడ ఒక నిషేధిత శిబిరాలు పెట్టి నడుపుతున్నారు, మతపరమైనటువంటిది సాంతం సర్వనాశనం చేశారు అన్నటువంటి దాని మీద సీరియస్ ఎఫర్ట్ నడుస్తుంది. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇటలీకి వెళ్ళబోతుంటే ఇటలీ అసలు అనుమతి నిరాకరించింది. ఇటలీలోకి అసలు విదేశ సాధారణంగా ఏ దేశపు విదేశాంగ మంత్రి అన్న ఇంకో దేశానికి వస్తానంటే రమ్మనాలా పిలవాలి, సరే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి పోతే చైనా కానిస్టేబుల్ పంపించి రిసీవ్ చేసుకున్నటువంటి విధంగానైనా చేయొచ్చు, కానీ ఇటలీ సాంతం అసలు రానే రానక్కర్లేదని చెప్పేది. ఇది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు ఇలా అనేటువంటి దాని మీద అటు చైనా కూడా పరిశీలించుకుంటుంది.